గురుగారు మరో ఉత్తరం చూద్దామండి విజయవాడ నుండి రంగసాయి గారు పంపించారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే పుణ్యఫలం ఏంటి అని అడుగుతున్నారు వైకుంఠ ఏకాదశికి మనం అర్థం చెప్పుకున్నాం అవును దేవతలందరూ ఋషులందరూ యోగులందరూ మూడు కోట్ల మందో ముప్పై మూడు కోట్ల మందో అందరూ వైకుంఠానికి వెళ్ళారు స్వామిని చూచారు ఇది కథాపరంగా శబ్దం వినగానే మనకు తెలిసేటువంటి అర్థం కానీ వాస్తవంగా శబ్దానికి అర్థం మొక్కపోనిది చెడిపోనిది నశించనిది ఇది అర్థం హాని లేనిది ఆపద లేనిది ఆపద కలిగించలేనిది నాశము పొందనిది మొక్కపోనిది ఇది అర్థం ఇప్పుడు అర్థం బాగైతుంది కదా మనకున్న జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కనీసం ఆ ఒక్కరోజైనా మొక్కపోకుండా ఉండాలి మొక్కపోవడం అంటే నమస్కారం కాదు దెబ్బ తినటం వికలం కావటం ఒక కొమ్మ ఉంది నరికాం కట్ అవుతుంది అది మొక్కపోవటం అంట ఒక పండు ఉంది కోశాం చెడిపోయింది అంటే కత్తికి తెగకూడదు నీటికి తరవకూడదు నిప్పుకు కాలకూడదు శత్రువు వల్ల నష్టం కలిగించే స్థితి ఉండకూడదు దానికి పేరు వికుంఠ కుంఠ అంటే దెబ్బతినుట వికుంఠ అంటే దెబ్బతిననిది మన శరీర దెబ్బతిని మన ఇంద్రియములు మనస్సు రెండు దెబ్బ తినకుండా ఉండాలి దెబ్బతినుట అంటే ఏమిటి బాధపడకుండా ఉండాలి బాధ ఎప్పుడు కలుగుతుంది అనుకున్నది కాకుంటే కదా ఓ లక్ష రూపాయలు కావాలనుకున్నాం ఒక్క రూపాయి వచ్చింది ఎంత బాధలేదు మనకు కోరిక కలిగి కలిగిన కోరిక తీరకుంటే దెబ్బతింటాం కోరిక లేకుంటే ఆ కోరిక కూడా తప్పకుండా తీరే కోరిక అయితే లేదు కాబట్టి ఇహలోకంలో ఉండేటువంటి భోగాలను కాకుండా పరమాత్మ సేవ కోసం కోరుకోండి నేను ఈరోజు స్వామికి ఓ లక్ష పుష్పాలతో అర్చిస్తాను వంద పూలతో అర్చిస్తాను లేదు గుడికి వెళ్ళి దండం పెట్టి వస్తాను నీ కోసం కాకుండా ఇతరుల కోసం చేసినటువంటిది వైకుంఠం అవుతుంది మొక్కపోదు వాడు ఆనందిస్తాడు నువ్వు ఆనందిస్తావు అదే నీ అయితే కుంఠ ఏకాదశి ఇతరుల అయితే వైకుంఠ ఏకాదశి ఇతరుల కోసం ఇవ్వాలి అనేటువంటి బుద్ధి ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం ఉంటే కదా జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ధర్మంగా ఉంటే కదా అందుకే మనకు రెండు ఉన్నాయి అజ్ఞానము జ్ఞానము అజ్ఞానాన్ని దక్షిణము అంటాము జ్ఞానాన్ని ఉత్తరము అంటాము ఉత్తరం అంటే తరువాతది అజ్ఞానం అంటే మొదటిది మనకు మొదలు కలిగేది ఏమిటి అందరికీ ఎవరైనా ఒకరే అజ్ఞానమే మనకు మొదలు వచ్చేది ఏమిటి పాపమే మనం మొదలు చేసేదేమిటి తప్పే తరువాత ఒప్పు చేస్తాం తరువాత పుణ్యం చేస్తాం తరువాత జ్ఞానం చేస్తాం ఉత్తరం ఉంటే తరువాత ఏకాదశి ఉత్తర అష్టోత్తర అంటాం కదా కాబట్టి ఉత్తర అంటే తరువాత ఉత్తర ద్వారం తరువాతి ద్వారం అంటే అక్కడున్న ద్వారం ఎక్కడున్నది ఈ లోకంలో కాదు ఆ లోకంలో ఉన్నది అంటే వైకుంఠంలో ఉన్న ద్వారం ఇది కథాపరంగా అర్థం జ్ఞానానికి ద్వారం అంటే మోక్షానికి ద్వారం ఉత్తర ద్వార దర్శనం అంటే మోక్ష ద్వార దర్శనం జ్ఞానద్వార దర్శనం సత్యజ్ఞాన దర్శనం ఎప్పుడైతే మనం మన కోసం కాకుండా అంటే శరీరం కోసం కాకుండా మనస్సు కోసము కాకుండా ఆత్మ కోసం ప్రయత్నిస్తామో అదే ఉత్తర ద్వారా దర్శనం అజ్ఞానద్వార దర్శనం కాదు ఇది జ్ఞాన ద్వార దర్శనం జ్ఞానం అంటే ఎవరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం అంటే పరమాత్మే సత్యమన్నా పరమాత్మే మనము సత్యాన్ని గురించి దర్శించగలిగిన జ్ఞానాన్ని దర్శించగలిగిన పరమాత్మ దర్శనమే కాబట్టి ఏది జ్ఞానద్వారము ఏది సత్యద్వారము ఏది ధర్మద్వారము అదే ఉత్తరద్వారం ఇంకా చెప్పి అదే ద్వారం జ్ఞానము సత్యము ఎప్పుడు మొక్కపోవు కదా ఇప్పుడు నశించవు ఎప్పుడు హాని జరగదు కాబట్టి సత్యము జ్ఞానము ధర్మము దీన్ని ఆచరింపజేసేటువంటి పరమాత్మను చేసే ద్వారం ఉత్తరద్వారం అది కావాలంటే ఏకాదశి కావాలి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు అక్కడ నిలపాలి అందుకే ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం అది కూడా వైకుంఠ ఏకాదశి నాడే పోకుండా ఉండాలి స్థిరంగా ఉండాలి దృఢంగా ఉండాలి చెరించకుండా ఉండాలి స్వార్థం లేకుండా ఉండాలి ఇవన్నీ లేకుండా పదకొండు ఇంద్రియాలు జ్ఞానాన్ని దర్శించగలిగితే ద్వార దర్శనం 이리 안 들어오니, 안 들어.